డిపి టీవీ ప్రేక్షకులకు నమస్కారం నేను మీ ధోని నాగేశ్వరరావు ఇప్పుడు ఓర్పు అనే కథకు ఐదో భాగం చెప్పబోతున్నాను ఓ క్షణం మౌనంగా చూచి సరే సార్ ఈ పిచ్చిదానికి మీరు ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు అని అడిగింది పచ్చి నిజం చెప్పదలుచుకున్నానమ్మా అన్నారు దృఢంగా పిచ్చిదానికి పచ్చి నిజం ఓకే టైటిల్ చాలా బాగుంది సార్ సరే చెప్పండి అంది కొంచెం ధోరణిలో చెబుతానమ్మా ఇప్పుడు చెప్పకపోతే నా ప్రయత్నం వృధా అవుతుంది అందుకే వినండి ప్రేమ అంటే అర్థం ఆకర్షణ కాదు ప్రేమ అంటే అర్థం ఇష్టం కాదు ప్రేమ అంటే అర్థం వ్యామోహం కాదు ప్రేమ వేరు ఆకర్షణ వేరు ఇష్టం వేరు వ్యామోహం వేరు కానీ వీటన్నింటినీ ప్రేమే అనుకోవటం వల్లనే పొరపాటు పడుతున్నారు అంటూ ఒక క్షణం ఆగి ఆమెను చూశాడు డాక్టర్ ఆ మాటలు విని వైశాలి విరగబడి నవ్వింది అలా నవ్వి నవ్వి బాగుంది సార్ కానీ డాక్టర్ గారు ఆకర్షణ వలనే ఇష్టం కలుగుతుంది ఇష్టం కలిగితేనే ప్రేమ పుడుతుంది అంటే ప్రేమకి పునాది ఆకర్షణేగా కాకపోతే గొంగళి పురుగు దశలు మారుతూ సీతాకోక చిలుకైనట్టు ఆకర్షణ కూడా దశలు మారుతూ ప్రేమవుతుంది కదా కాదా అంటూ ఆయన్ని ఇరుకును పెట్టినట్టు తెగ సంబరపడిపోయింది ఆయన నవ్వుతూ మీరు మంచి మాటకార్యని ఒప్పుకుంటున్నానమ్మా అన్నారు ఆమె చివాలను తలెత్తి చూస్తూ మీ సర్టిఫికెట్ నాకు అక్కర్లేదు కానీ విషయాన్ని దారి మళ్లించకండి నాకు ఆన్సర్ కావాలి అని డిమాండ్ చేసింది మేడం కొంచెం నిదానంగా ఆలోచించి అర్థం చేసుకోండి పురుగు సీతాకోకచిలుక చిలుక అలాగే ఆకర్షణ ప్రేమ వీటి మధ్య ఒక పోలిక మాత్రం ఉందమ్మా అది ఎలాంటిదంటే ఒక బోయవాడు పరివర్తన చెంది మంచివాడై వాల్మీకి కావటం లాంటిది అది దశలు మారటమే కానీ ప్రతి బోయవాడు వాల్మీకి కాలేడు ప్రతి గొంగళి పురుగు సీతాకోక చిలుక కాలేదు అలాగే ప్రతి ఆకర్షణ ప్రేమ కాలేదు మరి అలా జరగాలంటే పరిస్థితులు అనుకూలించాలి ప్రయత్నము దృఢంగా ఉండాలి ఏమంటారు అన్నారు ఆయన ఓహోహో అన్న మాట మీరు చెబుతానన్న పిచ్చి నిజం ఆ ఐ మీన్ పచ్చి నిజం ఇంకే పనిలో పనిగా ఆ ప్రేమ అనే పదానికి కూడా మూలార్థం చెప్పండి మరి అంది కొంచెం ధోరణిలో మీరు మొదటేమో నా మాట వినటానికి శక్తి లేదన్నారు ఇప్పుడేమో నా మాట వినటానికి ఆసక్తి చూపిస్తున్నారు మంచిదే మనసు పెట్టి వినండి సుమా అన్నారు ఏంటి నేనెంత వెటకారం కురిపించినా గమనించనట్టు నటిస్తున్నారా గమనించలేదా అనుకుంటూ చెప్పమన్నట్టు తల ఊపింది అమ్మ ఒక తల్లి తన పసిబిడ్డను ఎత్తుకుని హత్తుకునేటప్పుడు ఆమె హృదయాంతరంగంలో అంకురించిన అమృత తరంగం పెళ్ళూబికి వెల్లువల వెల్లువలా ఎగదన్నుకొచ్చి ఆ పసివాని ముఖం మీద ముద్దుగా ముగుస్తుందే ఆ సంచలన స్పందన పేరే ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ ఆ స్పందన ఎలా ఉంటుందో అనుభవించవలసిందే కానీ వర్ణించి చెప్పటం ఎవరి వల్ల కాదు అని చెబుతూ వైశాలి ముఖాన్ని పరిశీలనగా చూశారు డాక్టర్ వైశాలి మౌనం సందిట్లో బందీగా మారి చూస్తోంది చూస్తూనే ఉంది ఆమెలో వ్యంగ్య ద్వారణ భంగపడి క్రొత్త ఆలోచన ఆవిష్కృతమవుతున్నట్టుగా ఆయన గ్రహించారు నిజానికి ఆయన ఆశించింది కూడా ఆ స్థితినే ఆమె మాట్లాడటం మానేసి వినటానికే ఇష్టపడుతుందని గ్రహించి అమ్మ ప్రేమ దారి చూపించే దీపం లాంటిదైతే ఆకర్షణ ఆట పట్టించే మిణుగురు పురుగు లాంటిది ఒకవేళ ఎప్పుడైనా అద్భుతం జరిగి మిణుగురు పురుగు కూడా దీపంలాగా స్థిరంగా నిలబడితే అప్పుడు ఆకర్షణ కూడా ప్రేమగా కొలవబడుతుంది అంటూ శ్రద్ధగా వినిపించారు ఆయన అలా చెబుతుంటే ఆమె మంత్రముగ్ధలా వింటుంది అలా వింటుంటే ఆమెలోని అవివేక ద్వారని ఆవిరిగా మారి వినీలాకాశంలో విలీనమైపోయింది దాంతోపాటు ఆమెలోని శక్తి కూడా ఆవిరైపోయినట్టు నీరసించి బెడ్ మీద పడిపోయింది వైశాలి రిసెప్షన్ సీట్లో కూర్చుని వీళ్ళమే చూస్తున్న అపర్ణ వైశాలి పడిపోగానే పరుగు పరుగున వచ్చింది బి కాంప్లెక్స్ ఇంజెక్షన్ని వైశాలికి పించారు డాక్టర్ గారు కొంతసేపటికి తేరుకుని లేచి కూర్చుంది బి కాంప్లెక్స్ ఇంజెక్షన్ని వైశాలికి పించారు డాక్టర్ గారు కొంతసేపటికి ఆవిడ కాస్త తేరుకుని లేచి కూర్చుంది ఏమ్మా పోనీ కాసేపు విశ్రాంతి తీసుకుంటావా అన్నారు డాక్టర్ గారు అక్కర్లేదు సార్ అంటూ లేచి నిలబడబోయింది కానీ డాక్టర్ గారు వారించి కూర్చోబెట్టారు కొంచెం టీ ఏదైనా తీసుకురమ్మంటారా అని అడిగింది అపర్ణ అక్కర్లేదు సిస్టర్ నాకు అలవాటు లేదు ప్లీజ్ మరోలా అనుకోకండి అంది సౌమ్యంగా వైశాలి అపర్ణ ఆశ్చర్యపోతూ ఈమె ఆమెనా అనుకుంటూ వెళ్ళిపోయింది అపర్ణ అటు వెళ్ళగానే వైశాలి దీనంగా చూస్తూ డాక్టర్ గారు నా అజ్ఞానానికి సిగ్గుపడుతున్నాను నాకు విషయం తెలియకనే మీతో వితండవాదం చేశాను మిమ్మల్ని విసిగించాను అవమానించాను దయచేసి నన్ను క్షమించండి అంటూ పశ్చాత్తాపడింది వైశాలి అవునో క్షమాపణలు అక్కర్లేదమ్మా మీకు విషయం తెలియకనే మీరు అలా మాట్లాడారని నాకు తెలుసు మీరే అమ్మా మన వాళ్ళు చాలామంది కూడా ఈ ఆకర్షణనే ప్రేమ అనుకుని బోల్తా కొడుతుంటారులే అన్నారు ఆయన నిజమే సార్ నేను ఆ తప్పే చేసి ముప్పు తెచ్చుకున్నాను అందామే ఇప్పుడు ఆ ముప్పు తప్పిపోయిందిగా ఇక మర్చిపోండి అన్నారు ఆయన నా ఆశలు నిరాశలయ్యాక మర్చిపోక ఏం చేస్తాను అందాన్ని సమయం సహకరించినప్పుడు ఆవేశాన్ని ఎలా అణుచుకుంటామో అలాగే నిరాశను కూడా నిగ్రహించుకోవాలి గతాన్ని అనుభవంగా తీసుకుని భవితకు బాటలు వేసుకోవాలి అంటూ హితోపదేశం చేశారు ఆయన మీ మేలు మర్చిపోను సార్ నాకు ప్రాణభిక్ష పెట్టిన దేవుడు మీరు అకే మతిస్థిమితం లేక మిమ్మల్ని చాలా బాధ పెట్టాను సారీ సార్ సారీ సారీ అంది నమస్కరిస్తూ ఆగండి ఆగండి ఇప్పుడు మీరిన్ని సారీలు చెప్పి మీ సారీలతోనే నన్ను చంపేసేలా ఉన్నారు అని నవ్వారు డాక్టర్ వైశాలి బిగ్గరగా నవ్వి నోనో సార్ మీరు చల్లగా ఉండి ఇంకా చాలామందికి ప్రాణదానాలు చెయ్యాలి అంది ఇదిగో చేశానుగా ప్రాణదానం అంటూ ఆయన నవ్వేశారు ఓర్పు ఐదో భాగం ముగిసింది ఈ కథా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి